నమస్తే, వెల్కమ్ టు న్యూస్ 16 ఫేస్ టు ఫేస్. ఎస్, ఇవాళ మన ఫేస్ టు ఫేస్ కార్యక్రమంలో భాగంగా ప్రస్తుతం పటాన్చెరు నియోజకవర్గంలో ఉన్నాం. అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎన్ఎస్యుఐ ఎంత పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తూ ఉందో విద్యార్థుల సమస్యల మీద మనందరికీ తెలుసు. అయితే ఈ ఎన్ఎస్యుఐకి సంబంధించి సంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులుగా ఉన్న వినయ్ కుమార్ గౌడ్ ఉన్నారు మనతో పాటు. అయితే విద్యార్థుల సమస్యలపైన నిజంగానే పోరాటాలు రాబోయే రోజుల్లో ఉధృతం చేస్తూ ఉన్నారా వినయ్ కుమార్ గౌడ్ గారు? ఉపాధ్యక్షులుగా అసలు ఎన్ఎస్యుఐ బలోపేతానికి ఆయన ఏం చేస్తున్నారు? ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు వినయ్ కుమార్ గౌడ్ ఉన్నారు, ఆయనతో మాట్లాడు. సార్, ముందుగా నమస్తే. ఏదైతే ఎన్ఎస్యుఐ అంటే ఇదేదో లోకల్ ఆర్గనైజేషన్ కాదు, మనందరికీ తెలుసు, దేశవ్యాప్తంగా అందరికీ తెలిసిన విషయమే. ఎన్ఎస్యుఐకి సంబంధించి సంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులుగా మీరున్నారు. అసలు ఎన్ఎస్యుఐ బలోపేతానికి ఉపాధ్యక్షులుగా వినయ్ కుమార్ గౌడ్ ఏం చేస్తూ ఉన్నారు ఈ సంగారెడ్డి జిల్లాలో అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఎన్ఎస్యుఐ అంటే రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు అక్కడ నుంచి ఏ ప్రోగ్రాం వచ్చినా కానీ కంపల్సరీ వాళ్ళను కానీ రీసెంట్గా వచ్చిన కరోనా దానిపైన స్పీకప్ ఇండియా ప్రోగ్రాం కానీ నెక్స్ట్ స్టూడెంట్స్ మీద యూనివర్సిటీ పరంగా లేదంటే విద్యార్థుల కాలేజ్ స్కాలర్షిప్ల పరంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసే విద్యార్థుల మీద ఒక స్కాలర్షిప్లు కానీ ఈ యాక్ట్లు రూళ్ళు కొత్త రూళ్ళు తెచ్చి విద్యార్థులకు ఇబ్బంది చేసే పరిస్థితులు కానీ ఏది ఉన్నా వాటిపైన ఉధృతంగా పోరాటం చేసి వాళ్ళకి న్యాయం కల్పించేటట్టు ఖచ్చితంగా ఎన్ఎస్యుఐ పోరాడుతుంది. ఈ రీసెంట్ డేస్లో ఈ కరోనా వల్ల విద్యార్థులు ఎంతోమంది ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే యాక్చువల్గా వచ్చేసి ఇప్పుడు ఎగ్జామినేషన్స్ క్యాన్సిలేషన్ గురించి, డిగ్రీ బీటెక్ ఎగ్జామినేషన్స్ క్యాన్సిలేషన్ గురించి కోర్టులో రిట్ పిటిషన్ మన గౌరవ అధ్యక్షులు వెంకట్ బల్మూర్ గారు రిట్ పిటిషన్ వేయడం జరిగింది. దానిపైన కోర్టు కూడా స్పందించి మొన్న లాస్ట్కి 20వ తేదీ వరకు వాయిదా వేసింది. దాని తర్వాత మళ్ళీ వాయిదా వేయడం జరిగింది. దీనిపైన ఇంకో స్పందన అనేది పేరెంట్స్ నుంచి కానీ స్టూడెంట్స్ నుంచి కానీ భారీ ఎత్తున వస్తుంది. ఇంకోటి ఈ ముఖ్యంగా ఇంటర్ విద్యా సంస్థలు ఈ ఆన్లైన్ క్లాసెస్ అనేటివి స్టార్ట్ చేస్తున్నాయి. ఈ ఆన్లైన్ క్లాసెస్ పెట్టి ఫీజులు భారీగా దండుకుంటుంటే గవర్నమెంట్కి మనము ద్వారా లెటర్లు పంపించినా ఎటువంటి స్పందన లేదు. ఏదైతే వినయ్ కుమార్ గారు, పెద్ద ఎత్తున కరోనా ఉధృతిని మనం చూస్తూ ఉన్నాం, కేసులు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. అయితే ఈ కరోనా నేపథ్యంలో మీరు జిల్లా ఉపాధ్యక్షులుగా ఉన్నారు ఎన్ఎస్యుఐ నుంచి. సరే, విద్యార్థుల సమస్యలపైన ఎప్పటికప్పుడు పోరాటాలు చేస్తూ ఉన్నారు, అరెస్టులు అవుతూ ఉన్నారు, బయటకు వస్తూ ఉన్నారు. అసలు ఈ కరోనాకి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో ఒక యువ నాయకుడిగా ఏం చేశారు పేద ప్రజలకి కరోనా లాక్డౌన్ సమయంలో కానివ్వండి, ఇప్పుడు కానివ్వండి అంటే ఏం చెప్తారు? ఈ లాక్డౌన్ ఎప్పటి నుంచి అయితే స్టార్ట్ అయిందో గత 3 నెలల నుంచి నా పరిధిలోకి వచ్చిన ప్రతి ఒక్క సమస్యకి నేను అది ఏ రాత్రి అయినా సరే పగలైనా సరే నేను వెళ్ళి వాళ్ళకి సంబంధించిన గ్రాసరీలు కానీ డబ్బులు కానీ బియ్యం కానీ అన్నీ ప్రతి ఒక్కటి ఇంటి రెంట్ కట్టమని వాళ్ళ ఓనర్స్ సతాయిస్తే కూడా నేను వాళ్ళని సంలాయించి అట్లా కాదు ఇట్లా అని చెప్పేసి సంలాయించేసి నేను వాళ్ళకి నాకు చేతనైనంత వరకు నేను సహాయం చేయడం జరిగింది. రాహుల్ గాంధీ గారి దృష్టిలోకి వచ్చిన ఒక ఐఐటి హైదరాబాద్ దగ్గరలో ఉన్న కంది దగ్గరలో ఉన్న కార్మికులు 3,500 మంది కార్మికులు అక్కడ చిక్కుకుంటే ఒక కాంట్రాక్టర్ పట్టించుకోకపోతే మన గవర్నమెంట్ కూడా పట్టించుకోకపోతే మేము స్వయంగా వెళ్ళి మా ఎన్ఎస్యుఐ టైం నుంచి నా అధ్యక్షతన స్వయంగా వెళ్ళి 3,500 మందికి 3 క్వింటాళ్ళ బియ్యం మరియు వాటికి సంబంధించిన పప్పులు ఉప్పులు వాటికి సంబంధించిన నీళ్లు అంది వాళ్ళకి ఏమేమి ఎటువంటి వసతులు కావాలో అవి కల్పించిన మనకు చేతనైనంత వరకు. అట్లాగే ట్విట్టర్లో కేటీఆర్ గారికి కూడా పెట్టడం జరిగింది. వాళ్ళు వారి నుంచి కూడా ఎటువంటి స్పందన ఇదివరకు కూడా రాలేదు. సో స్వయంగా మళ్ళా ఈ మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిసిసి చీఫ్ ఎవరైతే నిర్ణయం తీసుకున్నారో, మా సోనియా గాంధీ గారు కూడా ఎవరైతే అధ్యక్షురాలు గౌరవ అధ్యక్షురాలు ఏసీసీ అధ్యక్షురాలు నిర్ణయం తీసుకున్నారో, గొప్ప నిర్ణయం అండి ఇది. ఎటువంటి నిర్ణయం అంటే కూలీలని ఉచితంగా వాళ్ళ ప్లేసెస్కి చేర్చండి అని చెప్పేసి మా చేతనైనంత వరకు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మా గౌరవ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి చేతనైనంత వరకు మా స్టేట్ ప్రెసిడెంట్ వారి ఆదేశాల మేరకు మేము కూలీలను కూడా మా సొంత ఖర్చులతోటి బస్సులు కానీ ట్రైన్లు కానీ వీటికి సొంతంగా టికెట్లు తీసి మేము వాళ్ళ ప్లేసెస్కి మాతో అయినంత వరకు కొంతమందిని చేర్చగలను. ఎన్ఎస్యుఐ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే హైదరాబాద్లో పెద్ద ఎత్తున ఆందోళనలు మేము చూస్తూ ఉంటాము, చాలామంది చూస్తూ ఉంటారు టీవీలో. కానీ జిల్లాల విషయానికి వస్తే మీరు సంగారెడ్డి జిల్లాకు ఉపాధ్యక్షులుగా ఉన్నారు, జిల్లాల్లో విద్యార్థుల సమస్యలపైన పోరాటం చేయడంలో మీలాంటి నాయకులు విఫలమవుతూ ఉన్నారు అని చెప్పి ఒక ఆరోపణ వినిపిస్తుంది. సంగారెడ్డి జిల్లా విషయానికే వస్తే
అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు ఉన్నారు, అదేవిధంగా మీకు కార్యదర్శులు ఉన్నారు. ఒక నాయకుడికి ఇంకో నాయకుడికి మధ్య సఖ్యత ఉండదు ఏదన్నా కార్యక్రమం చేయాలంటే అని చెప్పి ఒక ఆరోపణ వినిపిస్తుంది. నిజంగానే ఆ పరిస్థితి ఉందా మీ జిల్లాలో, ఎలా ఉంటుంది అసలు అంటే ఏం చెప్తారు? యాక్చువల్లీ వచ్చేసి మన పార్టీ ఆదేశాల మేరకు మరియు ఎన్ఎస్యూఏ స్టేట్ ఆదేశాల మేరకు నేషనల్ ప్రెసిడెంట్ ఆదేశాల మేరకు ప్రతి ఒక్కటి కూడా జిల్లా ప్రెసిడెంటే కానీ వైస్ ప్రెసిడెంట్ కానీ జనరల్ సెక్రటరీ కానీ జిల్లా బాడీ మొత్తం కూడా ఖచ్చితంగా ఆదేశాలు, ఎవరికి ఎన్ని విభేదాలు ఉన్నా, విభేదాలు అయితే తక్కువ, ఎందుకంటే కలిసికట్టుగా పార్టీని ముందుకు, పార్టీ ఉన్నది కష్టకాలంలో ఉంది కాబట్టి కలిసికట్టుగా పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి. సో ఇట్లాంటి విభేదాలన్నీ మేము ఏమి ఉన్నా పక్కన పెట్టుకొని కలిసికట్టుగా వీటి మీద పోరాటాలు చేస్తాం. మీరు అన్నదాని ప్రకారం హైదరాబాద్లోనే జరుగుతాయి, సిటీ మెయిన్ సిటీస్లోనే జరుగుతాయి ఇట్లాంటి పోరాటాలు అని చెప్పేసి అంటున్నారు. బట్ ఇక్కడ మేము జిల్లాల్లో నార్మల్ గ్రామాల్లో ఈ గవర్నమెంట్ స్కూల్స్ మీద, గవర్నమెంట్ వసతి గృహాల మీద, వాటికి ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మీద పోరాడేది ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు తెలియట్లేదు. మేము ఇక్కడ చేసే ప్రొటెస్టులు కానీ, నిరసనలు కానీ, ధర్నాలు కానీ ఎక్కడ చేద్దాం అనుకున్నా హౌస్ అరెస్ట్లు చేస్తున్నారు, చేసినా కానీ పట్టుకొని అరెస్ట్ చేస్తున్నారు. మా అధికారుల దృష్టికి వెళ్ళే పరిస్థితి కూడా ఈరోజు గవర్నమెంట్ కల్పించట్లేదు. అట్లాంటి పరిస్థితి మన తెలంగాణ గవర్నమెంట్ తెస్తుంది. విద్యార్థుల సమస్యలు వినే టైం కూడా గవర్నమెంట్కి ఉండకపోగా మమ్మల్ని అరెస్ట్ చేసి తొక్కిపడేసే ప్రయత్నం చేస్తుంది ఉన్న విద్యార్థి నాయకులు. మీరు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు, జిల్లాల్లో కూడా మా పరిధిలో పెద్ద ఎత్తున విద్యార్థుల సమస్యలపైన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ ఉన్నాము, ఎప్పటికప్పుడు అధికారులను కలుస్తున్నామని. కానీ సందర్భం వచ్చింది కాబట్టి ఈ ప్రశ్న అడుగుతూ ఉన్నాను. గత సంవత్సరం ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఏం జరిగిందో మనందరికీ తెలుసు. పెద్ద ఎత్తున విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అప్పుడు కూడా సంగారెడ్డి జిల్లాకి సంబంధించిన ఎన్ఎస్యుఏ పెద్దగా పోరాటాలు చేయలేదు, పోరాటం చేయడంలో విఫలమైంది అని చెప్పి పెద్ద ఎత్తున ఆరోపణ వినిపించింది. అసలు ఎందుకు అంత వెనకబడిపోతూ ఉన్నారు సంగారెడ్డి జిల్లా ఎన్ఎస్యుఐ నాయకులు అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఒక మాట చెప్పగలుగుతానండి. ఎందుకంటే ఈరోజు మేము ఎక్కడంటే అక్కడ ప్రొటెస్టులు చేసినాం, ధర్నా చేసినాం. ప్రభుత్వానికి, ప్రభుత్వ ఇంటర్ విద్యార్థుల మధ్యలో విద్యార్థుల పట్ల చేసిన ద్రోహానికి మేము ఇక్కడ లోకల్లో పోరాటాలు, ప్రొటెస్టులు కూడా చేసినాం. కానీ అవి ప్రజల వరకు చేరలేవు, చేరనివ్వలేదు కూడా. కొంతమంది లోకల్ రూలింగ్ నాయకులు కానీ ఎవరు కానీ మమ్మల్ని అక్కడనే తొక్కిపడేసే ప్రయత్నం చేసిరు, ఎక్కడికక్కడ అరెస్ట్ చేసిరు. సో నా సొంత అధ్యక్షతన మన సొంతంగా మన జిల్లా ప్రెసిడెంట్ గారు కానీ మేము కానీ సొంతంగా మా పరిధిలోకి వచ్చిన పేరెంట్స్, వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో మేము సొంతంగా తీసుకెళ్ళి ఈ వాణిని జిల్లాలో కన్నా, ఈ సమస్యను జిల్లాలో కన్నా, మన మారుమూల గ్రామాలలో కన్నా నాంపల్లి ఇంటర్ బోర్డు దగ్గర గొడవ పడితే మనం భారీ ఎత్తున అక్కడ ఆ గేట్ దగ్గర ఉన్న గేట్ దగ్గర మనం గొడవ పడితే ఖచ్చితంగా మనకి ఏదన్నా న్యాయం జరుగుతుంది అని చెప్పేసి మేము అక్కడ కూడా పేరెంట్స్ని తీసుకొని వెళ్ళినాం. మన సొంత ఖర్చుతోటి అక్కడ కూడా పోరాడినాం. కానీ లాఠీ దెబ్బలు తిని అరెస్ట్ చేసి, ఆడవాళ్ళని కూడా చూడకుండా అరెస్ట్ చేసి, చిన్నపిల్లలను కూడా చూడకుండా కొట్టి తిట్టి అరెస్ట్ చేసి ఒక దుర్మార్గ పాలన అని చెప్పొచ్చు ఇదైతే నిజంగా. అట్లా ఆ సిచ్యువేషన్ తలుచుకుంటే మాత్రం ప్రతి ఒక్కరు గుండెలు తరుక్కుపోయే దృశ్యాలండి అవి. అయితే చిన్నపిల్లల్ని, ఇంటర్ విద్యార్థులను, ఆడపిల్లలను కూడా చూడకుండా లాఠీ చార్జ్ చేసి ఆ దెబ్బలు కూడా మీరు ఒకసారి మీరు న్యూస్ ఛానళ్ళల్లో మళ్ళీ రివైండ్ చేసుకుంటే కంపల్సరీ భారీగా వాతలు వచ్చేలా కొట్టి అరెస్టులు చేసిరు. వాళ్ళకి అన్యాయం జరుగుతుందన్నా కానీ దీనిపైన సీఎం కేసీఆర్ కూడా ఎటువంటి స్పందన స్పందించకపోక, ఎడ్యుకేషనల్ మినిస్టర్ కూడా ఎటువంటి స్పందన స్పందించలేదు. దీని మీద అది వేస్తాం, ఆ పిటిషన్ వేస్తాం, అది ఆ కమిటీ వేస్తాం, ఈ కమిటీ వేస్తాం అన్నారు. కానీ ఇప్పటి వరకు ఒక్క దానిపైన ఒక ఇప్పటి వరకు మళ్ళీ చర్చించిన విషయాలు లేవు, ఏం లేవు. అట్లా పోయినాడు అట్లనే పోయింది. వినయ్ గారు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 6 సంవత్సరాలు అవుతుంది, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు, KG-PG ఉచిత విద్య అన్నారు, ప్రైవేట్ యూనివర్సిటీలు, ప్రైవేట్ పాఠశాలల కన్నా ప్రభుత్వ పాఠశాలల్ని, కళాశాలల్ని ధీటుగా అభివృద్ధి చేస్తామన్నారు. నిజంగానే ఆ పరిస్థితి ఉందా? ఏం చెప్పదలుచుకున్నారు ఎన్ఎస్యుఐ సంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులుగా? నిజంగానే ఉచిత విద్య ఎక్కడన్నా అందుతుందా, లేదంటే ప్రైవేట్ పాఠశాలలు ఎలా ఉన్నాయి, ప్రభుత్వ పాఠశాలలు ఎలా ఉన్నాయి అంటే ఏం చెప్తారు? ఇదే మైక్ పట్టుకొని ప్రజల ముందు పెడితే వాళ్ళే మీకు సమాధానం ఇస్తారు. ఏంటంటే ఒక స్కూల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా లేదు, పేరెంట్స్ దగ్గరనే ఈ మైక్ పెట్టుంటే వాళ్ళు చెప్తారండి అసలైన సమాధానం. ఎందుకంటే వచ్చే స్కాలర్షిప్లు కూడా వీకేసి వాళ్ళని రోడ్డు పాలు చేసిరండి పేరెంట్స్ని. పేరెంట్స్ని కాదు, స్టూడెంట్స్ని కూడా రోడ్డు పాలు చేసిరు. ఓ డిటెన్షన్ సిస్టమ్ అని చెప్పేసి, ఈ R15 రెగ్యులేషన్ అని చెప్పేసి, బడ్జెట్లు క్రెడిట్ సిస్టమ్ అని చెప్పేసి, ఇవన్నిటి మీద కూడా
కొత్త కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పేసి స్టూడెంట్స్ మొత్తం అనగారే అనగారే తొక్కే ప్రయత్నం చేస్తుంది ఈ గవర్నమెంట్. సీఎం కేసీఆర్ గారు ముందుగా ఈ రాష్ట్రం రాకముందు ఆయన అసెంబ్లీలో ప్రస్తావించిన మాట ఏంటంటే, అసెంబ్లీలో కానీ ముందు ప్రెస్ మీ మీడియా ముందు కానీ ప్రస్తావించిన మాట ఏంటంటే, తెలంగాణ వస్తే ఈ ప్రైవేట్ ఈ ఆంధ్ర విద్యా సంస్థలు కానీ ఈ శ్రీ చైతన్య నారాయణ కళాశాలలు కానీ ఇవన్నీ కూడా బహిష్కరించి మన తెలంగాణలో సొంత విద్యను మన విద్యను మనం చేసుకుందామన్న విధంగా ఆయన ముందు చెప్పిన మాటలు ఇప్పుడు కనబడట్లేదు. ఎందుకంటే అంత కమిషన్ల రాజకీయం అయిపోయింది. వాళ్ళని బహిష్కరిస్తాము అని చెప్పిన నేతనే వాళ్ళకి సొంతంగా కొత్త కాలేజీలకు మళ్ళీ అవి పెట్టిన కాలేజీలు తీసేస్తామన్న చెప్పిన నేతనే సొంతంగా వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం రాజకీయ ప్రయోజనాల కోసం సొంతంగా కాలేజీలకు పర్మిషన్లు ఇవ్వకపోవడమే కాకుండా వాటికి లక్షలకు లక్షల కోట్ల కోట్లు కమిషన్లు దండుకొని వాటికి పర్మిషన్లు ఇస్తున్నారు. యాజ్ వెల్ హాస్టళ్ళకు కానీ వసతి గృహాలకు కానీ గవర్నమెంట్కి గవర్నమెంట్కి సంబంధించిన హాస్టళ్ళు వసతి గృహాలకు కానీ ఎటువంటి కేర్ లేదు. ఇప్పుడు వచ్చిన ప్రైవేట్ విద్యా సంస్థలు ప్రైవేట్ హాస్టళ్లకు ఈ గవర్నమెంట్ అనేది విచ్చలవిడిగా పర్మిషన్లు ఇస్తుంది, కోట్లకు కోట్లు దండుకుంటుంది కమిషన్స్. సందర్భం వచ్చింది కాబట్టి ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాను. ఎన్ఎస్యుఐకి సంబంధించి క్రిమినల్ యాక్టివిటీ ఉన్న లీడర్స్ ఎవరైతే ఉన్నారో యువ నాయకులు వాళ్ళని తీసుకోకూడదు అని చెప్పి ఒక రూల్ ఉంది ఎన్ఎస్యుఐలో. కానీ చాలా జిల్లాల్లో చాలా ఏరియాల్లో ఎన్ఎస్యుఐలో క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న నాయకులే యూత్ లీడర్లుగా చలామణీ అవుతూ ఉన్నారు, వాళ్లే ప్రొటెస్టులు చేస్తూ ఉన్నారని చెప్పి ఒక ఆరోపణ వినిపిస్తుంది. సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఎంతమంది క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న నాయకులు ఎన్ఎస్యుఐలో ఉన్నారంటే ఏం చెప్తారు? యాక్చువల్లీ ఈ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ అనేది ఈ వర్డ్ అనేది మా ఎన్ఎస్యుఐలో అసలు వినబడదండి. ఎందుకంటే ఇది మా నేషనల్ నుంచి వచ్చిన ఆర్డర్స్ అన్నమాట. క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాడు లీడర్ అంటే ఎన్ఎస్యుఐలో ఎన్ఎస్యుఐ ఎలక్షన్స్లో పాల్గొనడానికి వీల్లేదు. అది టోటల్గా వెరిఫై చేసే ఎలక్షన్ నామినేషన్ అనేది వాళ్ళు దాఖలు చేసుకుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే గట్టిగా పోరాడతారో గట్టిగా వాయిస్ వినిపిస్తారో ఆ లోకల్ మండలాలలో కానీ జిల్లాల్లో కానీ స్టేట్లో కానీ గట్లు పోరాడతారో ఇక వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెడతారు, లోపల నొక్కుతారు. సో ఇట్లాంటి కథలన్నీ చేసి వాడిని ఒక క్రిమినల్ ప్రూవ్ చేసి వాళ్ళని ఒక క్రిమినల్గా చూపించి లాస్ట్కి వాళ్ళని అట్లా ప్రూవ్ చేస్తారు. సో అట్లాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు మాత్రం ఎన్ఎస్యుఐ లేరు. గట్టిగా ప్రశ్నించే గొంతు ఏదైతే ఉందో అది నొక్కేసే ప్రయత్నం చేస్తారండి. ప్రస్తుతం మనం పటాన్చెరు నియోజకవర్గంలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాం. సరే, ఎన్ఎస్యుఐ విషయాలు పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పెద్ద ఎత్తున గ్రూప్ రాజకీయాలు ఉన్నాయి ఈ నియోజకవర్గానికి సంబంధించి అని ఒక ఆరోపణ మొదటి నుంచి వినిపిస్తూ ఉంది. మరి వినయ్ కుమార్ గౌడ్ గారు ఏ గ్రూప్కి సంబంధించిన వ్యక్తి, ఎవరు వెనుకున్నారు అంటే ఏం చెప్తారు? గ్రూప్ రాజకీయాలు అనేటివి అన్నీ రూమర్స్ అండి వచ్చేసి. ఎందుకంటే పార్టీ అధిష్టానం ఎవరిని డిక్లేర్ చేస్తే వాళ్ళకి మేము ఖచ్చితంగా మా స్వచ్ఛందంగా మేము సపోర్ట్ చేసి వాళ్ళతో తిరిగి మేము 100% మా ఎన్ఎస్యుఐ తరఫు నుంచి మా విద్యార్థి సంఘాల తరఫు నుంచి మా విద్యార్థుల నుంచి తిరిగి వాళ్ళని గెలిపించే ప్రయత్నం కంపల్సరీ చేస్తాం. కానీ వినయ్ కుమార్ గౌడ్ గారు ఇక్కడ ఒక మాట వినిపిస్తూ ఉంది. ప్రస్తుతం పటాన్చెరు నియోజకవర్గానికి సంబంధించి ఇన్ఛార్జ్గా ఉన్న కాటా శ్రీనివాస్ గౌడ్ గారికి మీరు చాలా దగ్గరగా ఉంటారు, ఏదన్నా ఉన్నా ఆయన దగ్గరికే వెళ్తారు తప్ప మిగిలిన కాంగ్రెస్ సీనియర్ నాయకుల దగ్గరికి వెళ్ళరు అని చెప్పి ఒక ఆరోపణ వినిపిస్తుంది. అంటే మీకు నాయకుడు కేవలం కాటా శ్రీనివాస్ గౌడేనా, మిగిలిన పార్లమెంటరీ ఇన్ఛార్జ్ గాలి అనిల్ కుమార్ ఉన్నారు, ఇంకా చాలామంది నాయకులు ఉన్నారు, వాళ్ళు ఎవరిని పెద్దగా దృష్టిలో పెట్టుకోవట్లేదు వినయ్ కుమార్ గౌడ్ అని ఒక ఆరోపణ వినిపిస్తుంది, ఏం చెప్తారు? లేదండి, ప్రతి ఒక్క పార్టీ పెద్దలకు కూడా మనం రెస్పెక్ట్ ఇవ్వడం జరుగుతుంది. యాజ్ ఎ విద్యార్థి సంఘం నేతగా నేను ప్రతి ఒక్క పార్టీ పెద్ద కూడా రెస్పెక్ట్ ఇవ్వడం జరుగుతుంది. యాజ్ వెల్ మన గాలి అనిల్ కుమార్ గారు కూడా మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్లో పాల్గొన్నప్పుడు మా ఎన్ఎస్యుఐని మద్దతు కోరడం జరిగింది. కంపల్సరీ మేము 100% మా మద్దతు ఇచ్చినాం, ర్యాలీలు తీసినాం, ప్రతి ఒక్క ఇంటింటికి తిరిగి క్యాంపెయిన్ కూడా చేయడం జరిగింది. కాటా శ్రీనివాస్ గౌడ్ గారు అంటే ప్రజెంట్ మన అధిష్టానం నిర్ణయించిన ఇన్ఛార్జ్, ఆయన ఆదేశాల మేరకు మనం కాన్స్టిట్యున్సీలో మెదులుకోవాలి. సో అట్లాంటప్పుడు ఆయనకి దగ్గరగా ఉంటేనే మనం ఆయన ఆదేశాలను తీసుకొని మనం కాన్స్టిట్యున్సీలో ఏదైనా వర్క్ చేసుకోవడం కానీ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ప్రోగ్రామ్స్ కానీ ఆయన గైడెన్స్లో జరగాలి కాబట్టి ఆయనతో మేము వర్క్ చేయడానికి మేము సిద్ధంగా ఉండి మేము నడిపించుకుంటున్నాం కాన్స్టిట్యున్సీలో ప్రోగ్రామ్స్ అనేటివి. సరే, ఎన్ఎస్యుఐ సంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులుగా ఉన్న వినయ్ కుమార్ గౌడ్ గారు పటాన్చెరు నియోజకవర్గంలో ఉంటారు కాబట్టి ఈ ప్రశ్న అడగాల్సి వస్తుంది. పటాన్చెరు నియోజకవర్గంలో అసలు కాంగ్రెస్ పని అయిపోయింది, కాంగ్రెస్ పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది అని చెప్పి అధికార పార్టీ నాయకులు టీఆర్ఎస్ నాయకులు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు. సరే, ఎన్ఎస్యుఐ పాత్ర కూడా ఎంతో కొంత ఉండాలి పార్టీ బలోపేతానికి.
ఏంటి నిజంగానే అద్వానంగా తయారైపోతూ ఉందా, యువనాయకులు ఎటుపోయారు, సీనియర్లు ఎటుపోయారు, ఒక సత్యత ఉండదు అని చెప్పి ఒక ఆరోపణ వినిపిస్తుంది. నిజంగానే ఆ పరిస్థితుందా పటాన్చీర్లు అంటే ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ అంటే ఒక సముద్రం. నేతలు కనుమరుగయ్యారు, వాళ్ళు కనుమరుగయ్యారు అని చెప్పడం కన్నా వాళ్ళ వాళ్ళ ప్రాంతాల్లో వాళ్ళ వాళ్ళ సమస్యల మీద దృష్టి పెట్టి వాళ్ళ వాళ్ళ సమస్యల మీద ఆ ఉన్న గ్రామాల్లో సర్పంచ్ల మీద గ్రామ పంచాయతీల మీద పోరాటంలోనే మన కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ వాళ్ళ ఆ పోరాటాల మీద బిజీ ఉన్నారు. యాజ్ వెల్ అధిష్టాన నిర్ణయం మేరకు, కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ల నిర్ణయం మేరకు కంపల్సరీ ఏదైనా ప్రోగ్రామ్ చేస్తే మాత్రం 100% మేము సపోర్ట్ చేసి మేము అందరం ముందుకొచ్చి 100% ఆ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్ చేస్తాం. ఒక విషయం ఏదైతే యూత్ కాంగ్రెస్ కూడా ఉంది మీతో పాటే, ఎన్ఎస్యుఐ నేతలు యూత్ కాంగ్రెస్కి సంబంధించి ఏదైనా కార్యక్రమం చేయాలంటే అసలు వీళ్ళు కలిసే పరిస్థితి లేదు, యూత్ కాంగ్రెస్ వింగ్ చాలా డల్గా ఉంది ఈ పటాన్చెరు నియోజకవర్గానికి సంబంధించి, సంగారెడ్డికి సంబంధించి అని చెప్పి ఒక మాట వినిపిస్తుంది. ఏంటి మీ ఇద్దరు కలిసి అసలు ఏమన్నా కార్యక్రమాలు చేస్తారా రాబోయే రోజుల్లో అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా మేము చేసిన కార్యక్రమాలు కూడా ఉన్నాయి. మీరు చూసుకున్నట్టయితే స్టూడెంట్ స్కాలర్షిప్ల మీద కానీ, విద్యార్థుల అణచివేత మీద కానీ కంపల్సరీ మేము యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్ఏ రెండు కలిసి కార్యక్రమాలు చేసిన రోజులు కూడా ఉన్నాయి. మేము తెలిసి బంధులు కానీ, నిరసనలు కానీ, ధర్నాలు కానీ కలిసే చేసినాం. అట్లాంటిది ఎన్ఎస్ఏకి యూత్ కాంగ్రెస్కి ఇవన్నీ రెండు అన్నదమ్ముల్లా పనిచేస్తాయి. ఎటువంటి విభేదాలు అయితే ఇప్పటి వరకు అయితే ఎన్ఎస్యుఐకి యూత్ కాంగ్రెస్కి లేవు. ఏదైనా ఉంటే అందరం అన్నదమ్ముల్లా మాట్లాడుకొని కలిసికట్టుగా మేము ముందుకు పార్టీని కానీ పార్టీ కార్యక్రమాలు కానీ ముందుకు తీసుకెళ్తాం. కొన్ని మీ వ్యక్తిగత ప్రశ్నలు అనుకోండి, ఏదున్నా వినయ్ కుమార్ గౌడ్ ముక్కుసూటిగా మాట్లాడతారని చెప్పి మీ దగ్గరకు వచ్చే విద్యార్థులు కానివ్వండి, మీ అభిమానులు చెప్తూ ఉంటారు, ఈ ప్రశ్నలకు మీరు అంతే సూటిగా సమాధానం చెప్తారని నేను ఆశిస్తూ ఉన్నాను. అంటే ప్రతి నాయకుడిని అడుగుతూ ఉన్నాను ఇంటర్వ్యూ చేసేటప్పుడు, మీరు ఎన్ఎస్యుఐకి సంబంధించి ఉపాధ్యక్షులుగా ఉన్నారు సంగారెడ్డి జిల్లాకి, పటాన్చెరు నియోజకవర్గం విషయానికి వస్తే పెద్ద ఎత్తున పరిశ్రమలు ఉన్నాయి, పరిశ్రమల వాళ్ళ దగ్గరికి వెళ్ళి చిన్న చిన్న సెటిల్మెంట్లు బెదిరింపులకు పాల్పడుతున్న నాయకుల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన యువ నాయకులు కూడా ఉన్నారు అని చెప్పి ఒక ఆరోపణ వినిపిస్తుంది. అండ్ మరి వినయ్ కుమార్ గౌడ్ గారు చిన్న చిన్న సెటిల్మెంట్లు చేస్తూ ఉంటారా ఏం చెప్తారు? మాది ఒక విద్యార్థి సంఘం, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక విద్యార్థి సంఘం. విద్యార్థి సమస్యలు తీర్చడానికే మాకు టైములు సరిపోవు. మా యూనివర్సిటీకి సంబంధించిన సమస్యలు కానీ, విద్యార్థి సమస్యలు కానీ, వాళ్ళకి బస్సులు అవి ఇవి కల్పించడానికి మాకు దగ్గర ఎమ్మెల్యే దగ్గర అపాయింట్మెంట్ తీసుకునికనే టైం సరిపోదు. ఇట్లాంటి కార్యక్రమాలకు మేము చాలా దూరం ఉంటాం, అలాగే మా పార్టీ నేతలు కూడా దూరంగా ఉంటారు. ఎందుకంటే అది అట్లాంటి పనులు చేసేటి ఎవరు అనేది ప్రజలకు బాగా తెలుసు. ఇంకొక వ్యక్తిగత ప్రశ్న అనుకోండి, వినయ్ కుమార్ గౌడ్ గారు పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని బయటికి చెప్తూ ఉన్నారు, కానీ మీ కమ్యూనిటీకి సంబంధించిన విద్యార్థులు కానివ్వండి, మీ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తులు వస్తే చాలా యాక్టివ్గా రెస్పాండ్ అవుతారు, వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్తారు అని చెప్పి ఒక ఆరోపణ వినిపిస్తుంది. ఏంటి వినయ్ కుమార్ గౌడ్ గారు కేవలం గౌడ్స్కి సంబంధించిన వ్యక్తులకి, విద్యార్థులకే పరిమితమా వాళ్ళ సమస్యలు తీర్చడానికి, లేకపోతే ఎన్ఎస్యుఐ ఉపాధ్యక్షులుగా అందరి సమస్యలు తీర్చడానికి పరిమితమా అంటే ఏం చెప్తారు? చూడండి, ఎన్ఎస్యుఏ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఒక సంఘానికి కానీ ఒక కులానికి కానీ దేనికి సంబంధించిన ఒక పార్టీ కాదు, ఏ కులానికి ఏ కమ్యూనిటీకి కూడా సంబంధించిన పార్టీ కాదు, ఇది అందరి పార్టీ. ఎందుకంటే ఈ గౌడ్స్కే అని, రెడ్డీస్కే అని, వీటికే అని మనము పర్టికులర్గా మనం ఏ దానికి కూడా పార్షాలిటీ చూపించి వెళ్ళింది కాదు. ఎందుకంటే ఆదేశాల మేరకు ప్రతి ఒక్క ప్రోగ్రామ్ చేపడతాం, ఆదేశాల మేరకు ప్రతి ఒక్క హెల్పింగ్ కార్యక్రమాలు కూడా చేస్తాం. అలా అంటే మా ఎన్ఎస్ఏ ఇప్పటి వరకు ప్రతి ఒక్క ఇంటర్ కానీ టెన్త్ కానీ ఎగ్జామినేషన్స్ల ముందు ఒక వారం 10 రోజుల ముందు ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కూలు పిల్లలకి ప్యాడ్లు, పెన్సిళ్ళు, బుక్కులు అవి ఇవ్వడమే కాకుండా వాళ్ళు ఎగ్జామ్ రాసి వచ్చినాక మజ్జిగ దానం చేయడం కానీ, వాటర్ దానం చేయడం కానీ ప్రతి ఒక్క కార్యక్రమము ముందుకు తీసుకెళ్తుంది. ఇవన్నీ కమ్యూనిటీ పార్షాలిటీస్ అయితే కావు కదా. మీ కుటుంబ సభ్యులు ఇదే పటాన్చెరు నియోజకవర్గంలోని గ్రామాలకు సర్పంచులుగా చేశారు, ఎంపీటీసీగా చేశారు, మీ పెద్దనాన్నగారు కానివ్వండి, మీ తాతగారు కానివ్వండి. అయితే వినయ్ కుమార్ గౌడ్ పెద్ద ఎత్తున ప్రత్యక్ష రాజకీయాల్లోకి వెళ్ళాలని పరితపిస్తూ ఉన్నారు, ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేస్తూ ఉన్నారు లోకల్ బాడీ ఎలక్షన్స్కి సంబంధించి అని చెప్పి ఒక మాట వినిపిస్తుంది. పెద్ద ఎత్తునే గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నారా రేపు రాబోయే ఎన్నికలకి సంబంధించి అంటే ఏం చెప్తారు? గ్రౌండ్ వర్క్ అంటూ ఏం లేదండి. ఎందుకంటే ఖచ్చితంగా మేము మా పరిధిలోకి వచ్చిన సమస్యలు కానీ మా చేతనైన సహాయం కానీ మేము చేస్తాం 100%. ఇంకోటి మా ఎన్ఎస్యుఐ ఆదేశాల మేరకు, మా కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు ప్రతి ఒక్క ప్రోగ్రామ్ కూడా సక్సెస్ఫుల్ చేస్తాం. అదేవిధంగా మీరు అడిగిన క్వశ్చన్ దాని ప్రకారం లోకల్ బాడీ ఎలక్షన్స్ అనేది ప్రస్తుతం ఎటువంటి ఆలోచన అయితే లేదు. ఇంకోటి పార్టీ
అవకాశం ఇస్తే, దేవుడు అనుగ్రహిస్తే ఖచ్చితంగా పోటీ చేయడానికి సిద్ధమైతా. ప్రజాసేవ చేసుకోవడానికి ఖచ్చితంగా నేను ముందుంటా 100%. లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా పార్టీ అవకాశం ఇస్తే కంటెస్ట్ చేయడానికి నేను రెడీ ఉన్నా. ఒక నేషనల్ పార్టీకి ఎన్ఎస్యుఐ వింగ్కి మీరు ఒక జిల్లాకి ఉపాధ్యక్షులుగా ఉన్నారు. ఎన్నికలైనా పదవులైనా పెద్ద ఎత్తున డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సిన పరిస్థితి ఉంది ఏ పార్టీలో అయినా అని చెప్పి ఒక మాట వినిపిస్తుంది. ఎంత ఖర్చు పెట్టారు ఎన్ఎస్యుఐ ఉపాధ్యక్ష పదవి పొందడానికి సంగారెడ్డి జిల్లాకి? ఎన్ని లక్షలు సిద్ధం చేసి వాళ్ళకి ఇచ్చి ఈ పదవి తీసుకున్నారు అంటే ఏం చెప్తారు? మీరు అన్నట్టే అన్ని పార్టీల్లో ఏదైనా పదవి తీసుకోవాలంటే పైసలతో పని ఉంటుందేమో, కానీ కాంగ్రెస్ పార్టీల్లో కష్టపడిన వాడికే పదవి ఉంటుంది. ఎందుకంటే ఇందులో రాహుల్ గాంధీ గారు మొన్నటి వరకు పెట్టిన రూల్ ఒకటి ఏంటంటే సెలెక్ట్ అండ్ ఎలెక్ట్ అనే ఒక రూల్ అనేది పెట్టిండు. సో ఇందులో ఎన్ఎస్యులో కానీ యూత్ కాంగ్రెస్లో కానీ ఒక లీడర్ అనేడు ఇన్నటోడు బయటికి రావాలి అంటే స్టూడెంట్స్ రంగం నుంచి బయటకు రావాలంటే ఎన్ఎస్సి, యువత రంగం నుంచి బయటకు రావాలంటే యూత్ కాంగ్రెస్ అనేది పెట్టారు. ఈ రెండిట్లో నుంచి మనం ఇష్టం వచ్చిన పదవులు ఇవ్వనికి ఉండదు. ఇంట్లో ఎలక్షన్స్ అనేటివి ఒకటి పెట్టారు. ఎలక్షన్స్లో మనం కష్టపడి స్టూడెంట్స్ దగ్గర మంచి వాళ్ళ సమస్యలు తీరుస్తామని చెప్పి వాళ్ళకు ఒక హోప్ ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి ఓట్లు తీసుకొని అందులో కంటెస్ట్ చేసి నామినేషన్స్ పత్రాలు గాంధీ భవన్లో దాఖలు చేసి ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయడం జరుగుతుంది. 100% మేము స్టూడెంట్స్కి నేను ఇచ్చిన మాట ప్రకారం 100% వాళ్ళ ప్రతి ఒక్క సమస్యలో నేను పాల్గొన్నా. ప్రతి ఒక్క యూనివర్సిటీలో కానీ కాలేజీలో కానీ స్కూల్లో కానీ వాళ్ళకి ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళు కూడా నన్ను పెద్ద ఎత్తున ఒక మెజారిటీ, హ్యూజ్ మెజారిటీ తోటి నన్ను అక్కడ గెలిపించడం జరిగింది. సంగారెడ్డి ఫస్ట్ నేను నామినేషన్ జనరల్ సెక్రటరీగా దాఖలు చేసిన, నన్ను జనరల్ సెక్రటరీగా మంచి మెజారిటీ తోటి గెలిపించారు. అక్కడ ఉన్న లోకల్గా ప్రెసిడెంట్ కూడా మంచి మెజారిటీ తోటి గెలిపించారు మన ప్యానలే. దాని తర్వాత ఆ పనిని చూసి, నా పోరాటాన్ని చూసి, నా హార్డ్ వర్క్ను చూసి హైకమాండ్ నుంచే డైరెక్ట్గా మనని వైస్ ప్రెసిడెంట్గా ప్రమోట్ చేయడం జరిగింది. మీరు ఇందాక నుంచి చెప్తూ ఉన్నారు ఎన్ఎస్యుఐ ఉపాధ్యక్షులుగా పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తూ ఉన్నాం, చాలా కార్యక్రమాలు పార్టీ పరంగా చేస్తున్నామని. ఏదైతే కరోనా ఉధృతిని మనం చూస్తూ ఉన్నాం, మన సంగారెడ్డి జిల్లా అందులోనూ పటాన్చెరు నియోజకవర్గం ఒక మినీ ఇండియా అనుకోవచ్చు. ఇక్కడ ప్రజలకి అవగాహన లోపించినట్టు మనకు తెలుస్తూ ఉంది, కరోనా విజృంభిస్తూ ఉంది. దీనిపైన అవగాహన కార్యక్రమాలు తీసుకోవడంలో ఎన్ఎస్యుఐగా మీరెందుకు విఫలమయ్యారంటే ఏం చెప్తారు? అసలు ఏమైనా అవగాహన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారా, పోనీ రాబోయే రోజుల్లో చేయబోతున్నారా అంటే ఏం చెప్తారు? ఇది యాక్చువల్గా గవర్నమెంట్ తీసుకోవాల్సింది ఈ అవగాహన కార్యక్రమాలు అనేది. కొంతమంది వాలంటీర్స్ని పెట్టి ఈ ప్రతి ఒక్కరికి కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉంటారు, కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉంటారు, రైతులు ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళందరికీ ఊరూరా ఒక అవగాహన కార్యక్రమం అనేది గ్రామ పంచాయతీ, అక్కడ మండల పరిధిలో మండల పరిషత్ ఇవన్నీ కూడా వీళ్ళందరూ కూడా అవగాహన కార్యక్రమాలు పెట్టాలి ఈ కరోనా మీద. బట్ మన కాంగ్రెస్ పార్టీ ఆపోజిషన్లో ఉన్నా కూడా స్పీకప్ ఇండియా అనే ఒక కార్యక్రమాన్ని పెట్టింది. ఆ స్పీకప్ ఇండియాలో అందరూ సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు వాళ్ళ వాయిస్లు వినిపిస్తూ ఆ కరోనా మీద అవగాహన ప్రతి ఒక్కరికి వాట్సాప్ స్టేటస్ల ద్వారా, ట్విట్టర్ల ద్వారా, మన ఫేస్బుక్ల ద్వారా, ఇన్స్టాగ్రామ్ల ద్వారా అందరికీ ప్రజలకు చెందేటట్టు చేతనైనంత వరకు వాళ్ళ ఏరియాల్లో, వాళ్ళ వార్డుల్లో మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ, వార్డు మెంబర్లు కానీ, ఎంపీటీసీలు కానీ, సర్పంచులు కానీ అందరూ కూడా అధిష్టానం సోనియా గాంధీ గారి నిర్ణయం మేరకు అందరూ కూడా అవగాహన కార్యక్రమాల్లో వాళ్ళని అవగాహన కల్పించేటట్టు, ప్రజల్లో అవగాహన కల్పించేటట్టు అందరూ కూడా ప్రయత్నాలు చేస్తారు. బట్ ఇది ఈ మీడియా మన ఏమంటారు ఉన్న వాళ్ళు చూపించట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఉన్న వాస్తవం అండి. ఖచ్చితంగా మేము చేసే కార్యక్రమాలు అయితే అదే బయట వెళ్ళట్లేదు. ఇదైతే మా పర్సనల్ ఇంప్రెషన్ అనమాట. రాజకీయానికి సంబంధించిన కుటుంబం నుంచి వచ్చారు కాబట్టి ఈ ప్రశ్న అడగాల్సి వస్తుంది. ఎన్ఎస్యుఐలో ఉన్న పటాన్చెరు నియోజకవర్గానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ పని అయిపోతూ ఉంది, టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం మేమే అని చెప్పి బీజేపీ యువ నాయకులు కానివ్వండి, వాళ్ళ నాయకులు అందరూ చెప్తున్నారు. ఏంటి ఒక యువ నాయకుడిగా ఏం చెప్తారు? పటాన్చెరు నియోజకవర్గంలో టీఆర్ఎస్కి ప్రత్యామ్నాయం కాంగ్రెసా బీజేపీ అంటే ఏం చెప్పదలుచుకున్నారు? ఇడుందండి బీజేపీ ఏ స్టేజ్లో ఉంది, మొన్న స్థానిక ఎలక్షన్స్లో బీజేపీ ఏ స్థానం పొందిందో మన ప్రజలందరికీ, పటాన్చెరు కాన్స్టిట్యూన్సీ ప్రజలందరికీ కూడా తెలుసు. ఇంకో విషయం ఏంటంటే బీజేపీ వాళ్ళు ఏదైతే అంటున్నారో ఇంకా కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది, నెక్స్ట్ సెకండ్ ప్లేస్ మనమే అని ఇవన్నీ మాటలు చెప్పుకునే వాళ్ళు ప్రజల సమస్యల పట్ల పోరాటం చేయండి, మేము చేతేస్తాం, మేము చేయగలుగుతాం, యాజ్ ఏ ఆపోజిషన్గా అందరం కలిసి కట్టుగా పోరాడదాం ప్రభుత్వం మీద
అట్లా నిర్ణయాలు తీసుకోవాలి. కానీ దాని పని అయిపోయింది, దీని పని అయిపోయింది, సెకండ్ ప్లేస్ మనమే ఉంటాం, ఆ ప్లేస్ మనమే ఉంటాం అనేది ఇవన్నీ చిల్లర రాజకీయాలు. ఇంకో విషయం వచ్చేసి బీజేపీ స్థానాలు ఎక్కడ ఉన్నాయండి? ఎంపీటీసీ స్థానాలు కానీ, సర్పంచ్ స్థానాలు కానీ, వార్డు మెంబర్ స్థానాలు కానీ ఏ ప్లేస్లో ఉన్నాయి? మొన్న స్థానిక ఎమ్మెల్యే ఎలక్షన్స్లో కూడా, అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా బీజేపీ ఏ స్థానంలో ఉంది? మనం దీన్ని క్లియర్గా మనం పరిశీలించవచ్చు. అంటే స్థానాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. గత ఎంపీ ఎలక్షన్స్కి సంబంధించి 4 ఎంపీలు వాళ్ళు గెలిస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి 3 గెలిచారు. అది వాళ్ళు బలంగా ప్రచారం చేస్తున్నారు. ఏం చెప్తారు మీరు చూసుకున్నట్టయితే? 4 ఎంపీలు వాళ్ళు గెలిచిరు, ఓకే, ఐ విల్ యాక్సెప్ట్. 3 ఎంపీలు మనల్ని గెలిచారు, బట్ తర్వాత మిగిలిన ఎంపీలంతా సెకండ్ ప్లేస్లో ఉన్నారు. మిగిలిన ఎవరైతే కంటెస్ట్ చేసారో వాళ్ళ ఎంపీ అందరు పార్లమెంట్ సభ్యులు కూడా మోస్ట్లీ ఒక 50% ఆఫ్ ద పార్లమెంట్ సభ్యులు సెకండ్ ప్లేస్లో ఉన్నారు. దీన్ని బట్టి చూస్తుంటే ఎవరు ముందంజలో ఉన్నట్టు, బీజేపీయా కాంగ్రెసా? ఇట్లాంటి రాజకీయాలు అనేది, అంటే ఐ మీన్ వాడు సెకండ్ ప్లేస్, వీడు సెకండ్ ప్లేస్ అనే బదులు కారు సారు 16 అన్నారు కదా, వాటికి నిదర్శనం మన కాంగ్రెస్ 3 గెలిచింది. కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవదన్నారు, 3 గెలిచింది భారీ మెజార్టీతోటి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ వీళ్ళు 3 సీట్లు గెలిచారు. మన పక్కకున్న రంగారెడ్డి జిల్లా కొండ విశ్వేశ్వర రెడ్డి గారు కనీసం చిన్న మెజార్టీ లోపంతో పోయారు. ఇక్కడ పక్కకున్న జైరాబాద్ పార్లమెంట్ సభ్యులు వీళ్ళు కూడా చిన్న మెజార్టీ లోపంతో పోయారు. అంతా వీళ్ళంతా సెకండ్ ప్లేస్లో ఉన్నోళ్ళే, ఖచ్చితంగా వీళ్ళు లీడింగ్లో ఉన్నోళ్ళే, కానీ ఒక చిన్న పొరపాటు అటు ఇటు వల్ల ఓడిపోవడం జరిగింది. ఎన్ఎస్యుఐకి సంబంధించి ఫార్మేషన్ డే వచ్చేసరికి ఏప్రిల్ 9, బహుశా ఏప్రిల్ 9 ఫార్మేషన్ డే చేయటంలో కూడా ఎన్ఎస్యుఐకి సంబంధించిన అధ్యక్షులు ఉపాధ్యక్షులు విఫలమవుతూ ఉన్నారు. అసలు ఏం కార్యక్రమాలు తీసుకోవట్లేదు, కేవలం ఏమైనా ఎన్నికలు వచ్చినప్పుడు హడావిడి చేస్తూ ఉన్నారు పోరాటాల పేరుతో అని చెప్పి ఒక మాట వినిపిస్తూ ఉంది. నిజంగానే ఆ పరిస్థితి ఉందా సంగారెడ్డి జిల్లాలో? ఉపాధ్యక్షులకి ఏం చెప్తారు? లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి ముందున్న ఎన్ఎస్యుఐ ఏంటో తెలియదు, కానీ అంటే మనం అప్పుడు ఆ టీంలో లేము, మనం వర్క్ చేసినాం, పార్టీకి సహాయం చేసినాం, పార్టీ జెండా ఎత్తినాం. కానీ మనం ఎన్ఎస్యుఐలో ఉన్న గత 6 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్క ప్రోగ్రామ్, ఎన్ఎస్యుఐ ఫార్మేషన్ డే, పర్టికులర్గా ఎన్ఎస్యుఐ ఫార్మేషన్ డే అనే కాదు, ప్రతి ఒక్క ప్రోగ్రామ్ ఎన్ఎస్యుఐ ఫార్మేషన్ డేకి కూడా మొన్న లాక్డౌన్ ఉన్నా సరే మాకు సంబంధించిన కొన్ని అనాథాశ్రమంలో పిల్లలకు బట్టల పంపిణీ కానీ, కేక్ కటింగ్ ప్రోగ్రామ్ కానీ, అన్నదాన ప్రోగ్రాంలు కానీ మా చేతనైనంత వరకు చేసినాం. ఇంకో విషయం ఏంటంటే ప్రతి సంవత్సరం మొన్న లాక్డౌన్ కాకుండా ముందున్న సంవత్సరాల్లో పెద్ద ఎత్తున ర్యాలీలు చేసి, జెండా ఆవిష్కరణలు చేసి, అక్కడ ఉన్న చలివేంద్రాలు కానీ, అక్కడ మన మా లోకల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోటి చలివేంద్ర కానీ ఇట్లాంటి ఓపెన్ చేపించి ఎగ్జామినేషన్ జరిగే విద్యార్థులకు ప్యాడ్లు బుక్కులు ఇవన్నీ పంపిణీ కూడా చేయడం జరిగింది. మీరు చెప్తూ ఉన్నారు టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత విద్యార్థులను అణిచివేసే ప్రయత్నం చేస్తూ ఉందని, కానీ యువ ఓటర్లలో చైతన్యం నింపటంలో కూడా ఎన్ఎస్యుఐ విఫలమవుతుంది అని చెప్పి ఒక మాట వినిపిస్తుంది. చివరిగా ఏం చెప్పదలుచుకున్నారు అసలు విద్యార్థులకి ఎన్ఎస్యుఐ సంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు అంటే ఏం చెప్తారు? విద్యార్థులందరూ కూడా ఒకటే దాని మీద ఉన్నారు, ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్ మీద టోటల్గా అపోజ్గా ఉన్నారు. ప్రతి ఒక్క పోరాటానికి అందరూ విద్యార్థులు, సంగారెడ్డి జిల్లా విద్యార్థులనే కాదు, రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రతి ఒక్క విద్యార్థి కూడా తెలంగాణ గవర్నమెంట్కి అపోజ్గానే ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళకి అన్యాయం జరిగింది. ఏ విషయంలో న్యాయం జరిగిందని చెప్పండి? KG-2 PG విద్య రాకపోయా, ఉన్న స్కాలర్షిప్లను ఇకపోయా, ఉన్న సిస్టంలను తీసేసి డిటెన్షన్స్ క్రెడిట్ సిస్టమ్ పెట్టి విద్యార్థులందరూ రోడ్ల మీద దోసే, కొంతమంది నారుమూల గ్రామం నుంచి వస్తే వాళ్ళకి కనీసం బస్సు సౌకర్యం కూడా కల్పించకపోయా. దేని గురించి చేస్తారండి గవర్నమెంట్కి సపోర్ట్? విద్యార్థులంతా చెయ్యరు, 100% విద్యార్థులందరూ కూడా టోటల్ మనం అవగాహన కల్పించినాం, విద్యార్థులకు తీసుకుపోయినాం, మీకు ఎంత అన్యాయం జరుగుతుందని విద్యార్థులకు తీసుకుపోయినాం, విద్యార్థులు కూడా మన దగ్గరకు వచ్చి ఇంత అన్యాయం జరుగుతుందని చెప్పి మాతో పాటు చేయగలిపి పోరాడిన రోజులు కూడా ఉన్నాయి. మీరు చూసుకున్నట్టయితే 100% విద్యార్థులందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి, ఎన్ఎస్యుఐకి అండగానే ఉన్నారు ఇప్పటికి కూడా. అండ్ ఫైనల్గా మన ఇంటర్వ్యూ ముగించే ముందు, మీరు పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తూ ఉంటారు, అరెస్ట్లు అవుతూ ఉంటారు, ప్రతిరోజు రోడ్ల మీదకి వచ్చి పోరాటాలు చేయాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది కొన్ని సందర్భాలు, ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంటుంది? అసలు ఏం చెప్తారు, ఎందుకు ఇలాంటి కార్యక్రమాలు అని ఎప్పుడు అనలేదా? సరే, మీది పొలిటికల్ ఫ్యామిలీ అయినప్పటికీ మీ పరంగా ఇంట్లో ఎలా ఉంటుంది పరిస్థితి అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా మా తల్లిదండ్రులకు ఎప్పటికి కూడా నేను రుణపడి ఉంటాను, ఎందుకంటే వాళ్ళు చేసిన ప్రోత్సాహం కానీ, వాళ్ళు చేసిన సహాయం కానీ ఎప్పుడు కూడా నేను గుర్తుపెట్టుకుంటాను. ఇది వాళ్ళే నాకు ఇక్కడ వరకు సపోర్ట్ చేయకపోతే నేను ఇక్కడ వరకు వచ్చేటోని కాదు.
మొదటిగా వాళ్ళు వాళ్ళ ప్రోత్సాహం, నేను ఏ పని చేయాలనుకున్నా ఏదున్నా వాళ్ళ ప్రోత్సాహం 100% ఇస్తారు. వాళ్ళు నా మీద పెట్టిన నమ్మకాన్ని కూడా నేను ఎప్పుడు కూడా రిమూవ్ చేయలేదు. ఇదంతా ఇక్కడ వరకు వస్తున్నా అంటే వాళ్ళ ప్రోత్సాహం, వాళ్ళ సహాయం, వాళ్ళు వాళ్ళ కష్టమే అని కూడా చెప్పొచ్చు నేను. ఇంకో విషయం వచ్చేసి వాళ్ళు ఎంత కష్టపడో, మేము ముందు నుంచి కూడా ఇప్పుడు బిజినెస్లు చేసుకుంటున్నాం కానీ ముందు నుంచి కూడా మాది ఒక బీద పేద సంబంధించిన మా డాడీ ఒక చిన్న ఎంప్లాయీగా చేసినండే. మేము కూడా ఒక చిన్న ఎన్నో కష్టాలు పడే ముందుకు వచ్చినాం అందరం, మా ఫ్యామిలీ కానీ మేమంతా కానీ అందరం కష్టపడే ముందుకు వచ్చినాం. బట్ వాళ్ళ ప్రోత్సాహం, మనకి ఇన్ని కష్టాలు ఉన్నాయి కదరా, ఈ రాజకీయం ఎందుకు, మన పని ఏదో మనం చేసుకుందాం అనొచ్చు. కానీ మా అమ్మగారు కానీ మా నాన్న కానీ ఇప్పుడు కూడా ఆ మాట నన్ను ఎప్పుడు అనలేరు. ఏదున్నా చెయ్యి కానీ 100% మన ఇంటికి మంచి పేరు తెచ్చే పనే చెయ్యి అని చెప్పేసి వాళ్ళు ఇప్పుడు కూడా అంటారు. ఒకరికి న్యాయం చేయకపోయినా సరే వాళ్ళ గురించి పోరాడు, కానీ అన్యాయం అయితే చేసే పని ఎప్పుడు కూడా చేయొద్దని మా తల్లి మా తండ్రి కూడా ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారు నాకు. అంటే వినయ్ కుమార్ గౌడ్ గారు, మీరు సివిల్స్కి కూడా ప్రిపేర్ అయినట్టు మేము విని ఉన్నాము. చక్కగా చాలామంది ఇప్పుడున్న యువత మంచిగా చదువుకొని బిజినెస్లు చేసుకుంటూ ఎదుగుదామని ప్రయత్నిస్తూ ఉంటారు. యువత రాజకీయాల్లోకి రావాలని చెప్పి చాలామంది అంటారు, కానీ వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది అనే చెప్పాలి. మరి సివిల్స్ ప్రిపేర్ అయ్యారు, మీరు అసలు ఎందుకు చూజ్ చేసుకున్నారు ఈ రాజకీయాల్లోకి రావాలని, ప్రజా సమస్యల మీద పోరాటాలు చేయాలని ఎందుకు అనిపించింది, ఏం చెప్తారు? సివిల్స్ ప్రిపేర్ అవుతున్నమాట నిజమే అండి, వాస్తవమే. బట్ ఫ్యామిలీ పరిస్థితులు కానీ, ఎకనామికల్ ఫైనాన్షియల్ పరిస్థితులు కానీ, కొంచెం ఫ్యామిలీలో ఉన్న కొన్ని పరిస్థితులు కానీ సహకరించక నేను సివిల్స్ అనేటిది ఇప్పుడు వాటికి ఫుల్ స్టాప్ పెట్టి ప్రజెంట్ ఉన్న దాన్ని బిజినెసెస్ని నేను కొంచెం టేకప్ చేసుకున్నా. యాజ్ వెల్ ఇంకోటి ఏంటంటే సివిల్స్ అంటే ఇప్పుడు మనకు వచ్చిన జాబ్ పరంగా కాకుండా మన నియోజకవర్గానికి, మన మండలానికి, మన ప్రజలకు మనం సహాయం చేసుకోవచ్చు, మన ప్రజలలో మనం ఉండొచ్చు, మన ప్రజా సేవలో మనం ఉండొచ్చు. అట్లాంటి ఆఫీసర్ కన్నా ఇట్లాంటి ప్రజాసేవ ఫుల్ఫిల్గా ప్రజలలో ఉండొచ్చు, మనం ఫుల్ఫిల్గా ప్రజాసేవ చేసుకోవచ్చు అన్న ఆలోచనతో నేను టోటల్ బిజినెస్ మరియు రాజకీయంగా చూసుకోవడం జరుగుతుంది. ఇది ఓవరాల్గా మనం సంగారెడ్డి జిల్లా ఎన్ఎస్యుఐ ఉపాధ్యక్షులు వినయ్ కుమార్ గౌడ్ గారితో మాట్లాడే ప్రయత్నం చేశాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రభుత్వాలు ఎన్ని నిర్బంధాలు విధించినా ప్రజా సమస్యలపైన, విద్యార్థుల సమస్యలపైన పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పి ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. అదేవిధంగా పటాన్చెరు నియోజకవర్గం విషయానికే వస్తే కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ రాజకీయాలు ఉన్నాయి అనే మాట కేవలం అవాస్తవం మాత్రమే, నాయకులందరూ కలిసి పనిచేస్తూ ఉన్నారు, ఎన్ఎస్యుఏతో పాటు ఏదైతే యూత్ వింగ్ ఉందో అందరు నాయకులు కలిసే పోరాటాలు చేస్తూ ఉన్నాం, ఖచ్చితంగా రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ పార్టీని గద్దెదించడానికి మేమందరం ఏకమవుతామని చెప్పేసి ఆయన చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ షాని భాషతో గోపికృష్ణ, న్యూస్ 16, పటాన్చెరు నియోజకవర్గం నుంచి.